Hi friends, welcome back to our channel. Monokalo Energy Board Challenge Kosam, Tamil Naduloni, Kumaraguru College of Technology Nunchi, Padimandi Sabhila Brindam, Empika Chebadande. E Brindam, Vari Spiya Rupakalpana, Hydrogen Indhana Cell Adharita, Padavalo, Prapancha Resilo Palkuntundi, Matsikarala Kosam, Padavanu Vanija Paranga Tichitidalani, Vidyardulu, Lakshanga Petkunaru. Monaco Energy Board Challenge Nu, Yaching Parisramalo. Green innovation no protsa inchiraniki, Samudra Rangamlo, e-mobility ni protsa inchiraniki, Mario, zero emission propulsion, Mario, Sustiratanu, Noki chepe boatlanu, Nirminchiramlo, Vidyardhulaku, Mario Parisodhakulaku, Saha inchiraniki, Pratishtatmaka, Yacht Club D, Mono Coche, Nerva inchabadande, Kumaraguru College of Technology Kichendra, C Sekti Ane Brindam, Varisaga, Rendo Yadade. Antajatiya challenge ku arhata sadinchindi. Brindam tama energy boat no hydrogen fuel cell mariyu custom design chesina swadesi propulsion system to power cheyalani nanayinchukundi. July lo jaragununa Monaco energy boat challenge padava edition lo palgunenduku jettu arhata sadinchindani boat pilot Swaminathan telipar. Poti ante samudra prayanamlo green energy ni protsahinchadam. Poti lo moodu taragatulu unnai. ఇక్కడ మేము శక్తి తరగతిలో పాల్గొంటాం మరియు మేము పడవ కోసం మా స్వంత శక్తి వ్యవస్థను అభివృద్ధి చేశాం. మేము శక్తి వనరు మరియు ప్రొపెల్లెంట్ సిస్టంతో పాటు మా సొంత కాక్పిట్ మోడల్ లేకుండా ట్విన్ హాల్ డిజైన్ను ఉపయోగిస్తున్నాం మరియు మేము దానిని ఉక్కడం సరస్సులో పరీక్షించాం. అక్కడ మేము 20 knots వేగం సాధించాం అని స్వామినాథన్ చెప్పారు. ఈ పోటీకి కనీసం 2 శక్తి వనరులను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని 400 వాట్ల సోలార్ ప్యానెల్ హైడ్రోజన్ ఇంధన ఘట్టాలు మరియు లిథియం బ్యాటరీతో ఉత్పత్తి చేయబడిన శక్తిని నిల్వ చేయడానికి బృందం వెళ్లిందని జట్టు కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న హేమలత చెప్పారు. అధిక శక్తి సాంద్రత కారణంగా మేము హైడ్రోజన్ను ఇంధనంగా ఎంచుకున్నాం. ఐరోపా దేశాలలో హైడ్రోజన్ సెల్ ఆధారిత శక్తి చాలా సాధారణం కానీ భారతదేశంలో ఇది చాలా కొత్త సాంకేతికత అని ఆమె అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెకానికల్ బిట్లకు అధిపతిగా ఉన్న సంజన ప్రొపల్షన్ మరియు పవర్ సిస్టమ్ను వాణిజ్యీకరించి మత్స్యకారులకు అందించాలనేది ఈ బృందం ఆలోచన అని చెప్పారు. మేము మత్స్యకారుల శిలాజ ఇంధనంతో నడిచే పడవలను మా పడవలతో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రారంభ పెట్టుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ మా సిస్టమ్ నిర్వహణ చాలా తక్కువగా ఉంటుంది. ఉత్పత్తి వ్యయాన్ని కూడా తగ్గించవచ్చు అని సంజన అన్నారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.